కాసేపట్లో తెలంగాణ గవర్నర్ తమిళిసైతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. గవర్నర్గా తమిళిసై బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి కేసీఆర్ గవర్నర్తో సమావేశమవుతున్నారు. కాసేపట్లో తెలంగాణ గవర్నర్ తమిళిసైతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. గవర్నర్గా తమిళిసై బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి కేసీఆర్ గవర్నర్తో సమావేశమవుతున్నారు. ప్రస్తుతం ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రైమ్ నైన్ న్యూస్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందుబాటులో ఉన్నారు ఫోన్ లైన్లో. ప్రవీణ్, రవి, 2 గంటల 30 నిమిషాలకు సీఎం కేసీఆర్ తమిళిసై గవర్నర్తో కూడా భేటీ కానున్నారని చెప్పుకొచ్చు. ఈ భేటీలో మొత్తం పూర్తి స్థాయిలో భేటీ ఇద్దరి మధ్య తర్వాత ఒక ప్రాధాన్యత కూడా సంచరించుకునే అవకాశం మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గవర్నర్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారిగా సీఎం కేసీఆర్ గవర్నర్ కూడా కలుస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకు కొత్త చట్టాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఇంకా ఫ్యూచర్లో కూడా ఆ రెవెన్యూ కొత్త చట్టం తీసుకురావని చెప్పేసి కూడా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఈ చట్టంపైన కూడా ఇరువురు మధ్య చర్చ జరిగే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా ఇప్పటివరకే రాష్ట్రంలో మాత్రం ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. ఆర్టీసీ సమ్మె పైన కూడా పలు దఫలుగా రాజకీయ పార్టీలు కావచ్చు, అలాగే ఆర్టీసీ జేఏసీ కూడా గవర్నర్ ని కలిశారు. కలిసిన అనంతరం కూడా పూర్తి స్థాయిలో మాత్రం గవర్నర్ కూడా ప్రభుత్వానికి ఒక సూచన చేసే విధంగా కూడా అధికారులను పిలిచి కూడా సమ్మెకు సంబంధించినంత వరకు ఆర్టీసీ జేఏసీలు వెళ్ళారు. కాబట్టి నేపథ్యంలో మాత్రం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేస్తారని చెప్పేసి కూడా గవర్నర్ ప్రశ్నించిన పరిస్థితి మాత్రం ఉంది. అయితే ఈ భేటీలో మాత్రం పూర్తి స్థాయిలో కొత్త చట్టంతో పాటు ఇప్పటివరకు రాష్ట్రంలో ఉన్న ఆర్టీసీకి సంబంధించిన సమస్యలతో పాటు దీంతో పాటుగా గిరిజనులకు సంబంధించినంత వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, గిరిజనులకు ఇలా ఏ విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుంది అనే విషయాల్లో కూడా ఈ ఇరువురి మధ్య మాత్రం చర్చకొచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత వారం రోజుల క్రితం కూడా గవర్నర్ గిరిజనులకు సంబంధించినంత వరకు గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న వారి దగ్గరికి వెళ్ళి కూడా వారి దగ్గర పూర్తి స్థాయిలో మాత్రము ఏ విధంగా పూర్తిగా గిరిజనుల సమస్యలు ఉన్నాయి, సమస్యలపైన కూడా నేను కూడా దృష్టి సాధిస్తాను, గిరిజనుల సమస్యలు ఏమైనా కూడా నా దృష్టికి తీసుకురావాలని చెప్పేసి కూడా గవర్నర్లు సూచనలు చేసిన పరిస్థితి మాత్రం ఉంది. ఈ సందర్భంలో మాత్రం గవర్నరు ఇరువురి మధ్య మాత్రం ఏ విధంగా సమావేశం జరిగే అవకాశం ఉన్నాయి, ఇంకేమైనా అంశాలపైన చర్చిస్తారనే దానిపైన కూడా భేటీ అనంతరం మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.